వెల్కమ్ టు ఆదిత్య టుడే. ట్రిక్ ఫర్ క్వశ్చన్స్ సంబంధించి ఈ వీడియోలో ఒక వర్గ సమీకరణం యొక్క ఒక మూలం ఇచ్చి వర్గ సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రిపీట్ అయితే అవుతుంది. ఎగ్జామ్లో వర్గ సమీకరణం ఇస్తాడు, దాని యొక్క ఒక మూలం ఇచ్చేసి వర్గ సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటాడు. ఒక చిన్న స్మాల్ ట్రిక్ యూజ్ చేసి ఇక్కడనైతే వర్గ సమీకరణాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, వర్గ సమీకరణానికి ఒక మూలం ఏమంటున్నాడు, 2 ప్లస్ రూట్ 5 అయితే వర్గ సమీకరణం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ విధంగానైతే మనకి ఇచ్చాడో దాన్ని యాస్టేజ్ ఉంచండి. ఏదైతే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ టర్మ్ని డబుల్ చేయండి, అంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, 4 వస్తుంది మనకి. దీనికి నెగిటివ్ సైన్ అప్లై చేయండి, నెగిటివ్ సైన్ అయితే అప్లై చేయండి. ఏంటి, మనకి ఫస్ట్ ఏదైతే మనకి ఇచ్చిన మూలం ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ టర్మ్ని డబుల్ చేయండి. డబుల్ అంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, 4 వచ్చింది, -4 అయితే చేస్తాను. తర్వాత ఏం చేస్తారంటే ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మ్స్ స్క్వేర్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్ చేయండి. ఏమవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ రూట్ 5 స్క్వేర్ ఏమవుతుంది మనకి, 5 అవుతుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. -1 అయితే రావడం జరిగింది. ఇది 4 వస్తే దీనికి నెగిటివ్ సైన్ అప్లై చేయండి. అంటే ఇక్కడ నెగిటివ్ వస్తేనేమో, మనకు మోస్ట్లీ నెగిటివ్ ఉంటేనేమో, నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయండి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అయితే చేయండి. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏదైతే మనకి ఇదేదైతే ఉందో -4x. నెక్స్ట్ ఇది యాస్టిస్గా -1 రాయండి. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 ప్లస్ రూట్ 2 దీన్ని డబుల్ చేయండి. 8 అవుతుంది, డబుల్ చేస్తే ఇంటూ 2 చేస్తే -8 తీసుకోండి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు, 4 స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ 16 - 2 ఏమొస్తుంది, 14 వస్తుంది. ఇప్పుడు వర్గ సమీకరణం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x + 14 = 0. వర్గ సమీకరణం 8x² - 8x + 14. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 - √3 వచ్చింది, దీన్ని డబుల్ చేయండి ఇంటూ 2 ఏమొస్తుంది, 4 వస్తుంది. దీనికి మైనస్ సైన్ అప్లై చేయండి, -4 అవుతుంది. నెక్స్ట్ 2² - √3 హోల్ స్క్వేర్ 4 - 3 = 1. నెక్స్ట్ ఏం చేస్తారు, x² - 4 x + 1 = 0. ఇది మనకి కావాల్సిన వర్గ సమీకరణం +1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 4 ప్లస్ 2 రూట్ 3 దీన్ని డబుల్ చేయండి ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది మనకి, 8 వస్తుంది. దీనికి మైనస్ సైన్ అప్లై చేయండి, -8 అవుతుంది. నెక్స్ట్ 4² - 2√3 హోల్ స్క్వేర్ 16. ఇది 4 3 = 12 అవుతుంది. ఇక్కడ 2² = 4 × 3 ఏమవుతుంది, 12 అవుతుంది. 16 - 12 = 4 వస్తుంది. వర్గ సమీకరణం x² - 8x - 8x + 4 = 0. x² - 8x + 4 = 0. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 - 2√5 వర్గ సమీకరణం, దీన్ని డబుల్ చేయండి ఇంటూ 2తో మల్టిప్లై చేయండి ఫస్ట్ టర్మ్ని. 8 వస్తుంది, దీనికి మైనస్ సైన్ అప్లై చేయండి సేమ్. నెక్స్ట్ 4² - 2√5 హోల్ స్క్వేర్ 16. 16 - 4 = 20 - 4. ఇక్కడ ఏదైతే మనకి ఫస్ట్ టర్మ్ సైన్ మాత్రమే చేంజ్ చేయండి, ఇది యాస్టిజ్గా రాయండి. x² - 8x - 4 = 0. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి వర్గ సమీకరణం ఇస్తే
ఒక వర్గ సమీకరణం యొక్క మూలం ఇచ్చి ఇక్కడ వర్గ సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఏదైతే ఇచ్చిన మూలంలో ఫస్ట్ టర్మ్ని డబుల్ చేయండి, ఈ విధంగా డబుల్ చేయండి. డబుల్ చేసిన తర్వాత టర్మ్ ఏదైతే ఉందో దానికి మైనస్ సైన్ అప్లై చేయండి. డబుల్ చేసిన తర్వాత మైనస్ సైన్ అప్లై చేయండి. తర్వాత మనకి సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో సెకండ్ టైం ఆల్మోస్ట్ ఆల్ కూడా మనకి రూట్లో ఉంటుంది. రూట్తో ఇంక్లూడ్ అయినది ఏదైతే ఉందో అది సెకండ్ టర్మ్ అవుతుంది, మనకి సెకండ్ టర్మ్ అవుతుంది. ఈ ఫస్ట్ టర్ము నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ టర్మ్ యొక్క స్క్వేర్ యొక్క డిఫరెన్స్ను ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకొని ఎక్స్ స్క్వేరు ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఫస్ట్ టర్మ్ యొక్క డబుల్ చేసిన టర్మ్కి ఎక్స్తో మల్టిప్లై చేయండి. తర్వాత మనకి ఏదైతే స్క్వేయర్స్ డిఫరెన్స్ టర్మ్ ఉందో అది యాజ్టీజ్గా పెట్టి ఈజ్ ఈక్వల్ టు జీరో పెట్టండి. పెట్టినైతే మనకి ఈజీగా ఈక్వేషన్ అయితే వస్తుంది. దానికి ఎలాంటి ఇంకో మూలాన్ని ఫైండ్అవుట్ చేసి దాన్ని ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ట్రిక్ యూజ్ చేసినట్లయితే మీకు వస్తుంది. ఇది ఓన్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్సే కాదు, మీరు మ్యాథ్స్కు సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా మనకి ఒక వర్గ సమీకరణం యొక్క ఒక మూలాన్ని ఇచ్చి మరో మూల వర్గ సమీకరణాన్ని ఫైండ్అవుట్ చేయమన్నప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. యూజ్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మరిన్ని ట్రిక్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.